తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలం చింతలూరు గ్రామంలో మొన్న జరిగిన విద్యా కమిటీ కలెక్షన్ కారణముగా ఇరు వర్గాల మధ్య గొడవలు వచ్చి కొట్లాటకు దిగారు. అప్పట్లో పత్తిపాడు పోలీస్ స్టేషన్ లో ఇరు వర్గాలు కేసులు పెట్టుకున్నారు. గ్రామంలో కొంతకాలం పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. పాత కక్షలు మనసులో ఉంచుకొని శుక్రవారం ఉదయం గ్రామ వైసీపీ కార్యకర్త కర్రి మురళి ఇంటిపై సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ కార్యకర్తలు రాళ్లు కర్రలు బీరు బాటిళ్లతో దాడి చేసి కారు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పెద్దాపురం డిఎస్పీ శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు.